ఇయర్ ఫ్రెండ్స్ డెస్టినీ డిసైడ్స్ అని చెప్పి చెప్తారు అంటే విధి రాతను ఎవరు మార్చలేరు అంటే దీన్నే మనం సచ్నెస్ అని కూడా మాట్లాడతాం అంటే ఇప్పుడు చూడండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్కే యాక్సిడెంట్ అయింది అనుకోకూడదు యాక్సిడెంట్ అయింది మీకు ఫోన్ కాల్ వచ్చింది మీరు హాస్పిటల్కి పరిగెట్టారు చిన్నపాటి దెబ్బ మీరు అడిగారు ఏంట్రా నువ్వు జాగ్రత్తగా బైక్ నడపలేదా అని అడిగారు ఏమీ లేదురా ఆఫీస్కి వెళ్తున్నాను సడన్గా పర్సు మర్చిపోయాను అందువల్ల మళ్ళీ వెనక్కి వచ్చాను వెనక్కి వస్తున్నప్పుడు కారు వాడు గుద్దేశాడు ఒకవేళ ఇతని దగ్గర పర్సు ఉందనుకోండి తిరిగి రాడు కదా కానీ ఆ రోజు పర్సు మర్చిపోతాడు మీరు కట్టుకొని వెనక్కి వస్తాడు కారు గుద్దుతుంది యాక్సిడెంట్ అవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు దీన్ని ఎవ్వరూ మార్చలేరండి ఇప్పుడు చూడండి ఒక ఎక్స్ట్రాడినరీ ఫార్మసిస్ట్ చాలా గొప్పవాడు ఇతని కంపెనీ సడన్గా నష్టాల్లోకి వచ్చి మీకు మూత పడిపోతుంది మూతపడినప్పుడు ఇతను ఏంటంటే నాకు ఇంత టాలెంట్ ఉంది కదా ఈ మంచి ఒక పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది నా టాలెంట్ అంతా వేస్ట్ అయిపోయింది కదా అని అనుకుంటాడు అనుకొని బాధ ఈ బాధ తట్టుకోలేక ఏం చేస్తాడు ఫార్మాసిస్ట్ కదా డ్రగ్స్తో పనిచేశాడు కదా తెలియకుండానే తన దగ్గర ఉండే ఈ డ్రగ్స్ను వాడడం మొదలుపెట్టాడు సడన్గా ఒకరోజు ఏమైంది మీకు ఒక పెద్ద కంపెనీ ఒక పెద్ద ఫార్మా కంపెనీ అక్కడి నుంచి మీకు ఫోన్ కాల్ మీ గురించి విన్నామండి మీకు మా కంపెనీలో ఇలా ఆఫర్ ఇస్తున్నాం ప్లేస్మెంట్ ఇస్తున్నాము దయచేసి ఇంటర్వ్యూకి రండి అని అన్నారు మీరు ఒక్కసారి షాక్ ఇంత పెద్ద కంపెనీ నుంచి నాకు ఉద్యోగమా మీరు నెక్స్ట్ డే రెడీ అయ్యారు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఉద్యోగం ఇచ్చేసారు కానీ ఒక కండిషన్ ఏంటంటే మీ యొక్క అంటే మీ యొక్క మెడికల్ రిపోర్ట్ వాళ్ళకి కావాలి సో మీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు బ్లడ్ శాంపుల్లో గత మూడు నెలల నుంచి మీరు డ్రగ్స్ వాడుతున్నట్టు ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి సారీ అండి మేము ఈ ఉద్యోగం మీకు ఇవ్వలేమండి అని అంటారు దీనినేనండి విధి రాత దీన్ని మీరు మార్చగలరా మీరు ఇన్వేరియబుల్గా మీరు ఆ డ్రగ్స్ వాడతారు దీన్ని ఎవ్వరు ఆపలేరు కానీ మీరు చూడండి ఈ విధి రాత డెస్టినీ మాట్లాడుతున్నాం కదా మీకు ఇందులో భగవంతుడిని మీరు తీసుకొచ్చారనుకోండి ఏమంటే ఆ దేవుడికి తెలుసు కదా వీడికి ఇంత టాలెంట్ ఉంది మరి వీడి విషయంలో ఎందుకు ఆయన ఇలా చేశాడు ఆయన దీన్ని ఆపవచ్చు కదా అంటే అలాంటివి ఉండవండి అలాంటి పరిస్థితి మీకు కనిపించనే కనిపించదు ఇప్పుడు దీన్ని మీరు ఎలా చెప్పాలంటే చూడండి కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపాలి అనుకుంటే కృష్ణుడికి ఎంతసేపండి ఇలా అంటే మీకు ఆ యుద్ధం అయిపోతుంది మీ కౌరవులు అందరూ అలా ఆవిరైపోతారు అంత పవర్ఫుల్ గాడ్ కానీ ఏం చేశాడు అర్జునుడికి భగవద్గీత చెప్తాడు ఎందుకు చెప్తాడు ఐదు వేల రెండు వందల ఏళ్ల క్రితం చెప్పింది నెక్స్ట్ ఐదు వేల సంవత్సరాలు కూడా మానవ జాతికి ఉండడానికి అంటే ఇలానే అనేరా నీ డెస్టినీ ఉంటుంది నువ్వు ఇలాంటి మార్గంలోనే ఉండాలని చెప్పి అర్జునుడికి చెప్పి అర్జునుడి చేత యుద్ధము చేయిస్తాడు సో ఇక్కడ గురువులు ఎలా ఉంటారు అంటే తమ శిష్యుల చేత ఈ పనులు చేయిస్తారే తప్ప వీళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దిగరు అయినా కూడా ధర్మం ఎటువైపు ఉంది అటువైపే వాళ్ళు ఉంటారు మీకు ధర్మాన్నే గెలిపిస్తారు ఇదే తత్వం ఇలా చూసుకున్నారు అనుకోండి మరి విధి రాతను వీళ్ళు మార్చగలరా అంటే మనిషికి వీళ్ళు జ్ఞానం ఇచ్చారండి బుద్ధి ఇచ్చారు సో ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు జీవితంతో ఒక పోరాటం చెయ్యి నీకు నచ్చిన పని చెయ్యి స్వతంత్రంగా ఈ పని చెయ్యి ఇందులో గెలుపు ఓటమిలను చూడు అని చెప్పి ఒక అనుభవాన్ని వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే చూడండి మా కుటుంబంలో ఒక ఒక అమ్మాయి సో ఒకసారి అప్పుడే మీకు కాలేజ్ అది అయ్యింది ఏదో ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు అన్నప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను నేనేం చెప్పాను అంటే నువ్వు ఇలాగా హోమ్ ఫుడ్ అనేది చెయ్యి అంటే ఏం లేదు ఇంట్లో వండి నువ్వు చాలామంది ఇప్పుడు కరోనా టైం అయ్యింది కదండి కాబట్టి హెల్దీ ఫుడ్ కావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఈ హోటల్లో మీరు ఎక్కువ తినడం వల్ల సమస్య వస్తుంది కాబట్టి మీరు ఒక మంచి ఆయిల్ మంచి పదార్థాలు పెట్టి వంట చేస్తే ఇవాళ అవసరం ఉంది అంటే ఇమీడియట్గా అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది సో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే తక్కువ ధర మంచి రుచికరమైన ఆహారము అనే క్యాంపెయిన్ మొదలుపెట్టారు సో బాగా చేశారు చాలామంది కాల్స్ చేశారు మీకు మెల్లమెల్లగా ఏం జరిగింది అంటే మీకు అప్పులు పెట్టడం మొదలు పెట్టారు షాపుల వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళందరూ అప్పులు పెట్టారు సో దాంతో మీకు రోజుకి వంద రూపాయలు అనుకోండి ఒక వారం ఉంటే ఏడు వందల రూపాయలు ఇలాగ వీళ్ళకి మెల్లమెల్లగా ఈ అప్పులు పెరగడంతో వీళ్ళకి రెవెన్యూ అనేది తగ్గిపోయింది ఒకనొక సందర్భములో ఈ వ్యాపారం మేము చెయ్యలేము అని చెప్పి వీళ్ళు ఆపేశారు సో డెస్టినీ డిసైడ్స్ ఆహా విధి రాత ఇలాగే ఉంది కాబట్టి వీళ్ళు ఈ వ్యాపారంలో సక్సెస్ కాలేదు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ చూడండి పదిహేను రోజుల్లో ఇంకొక పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఇలాగ హోమ్ ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళకు ఒక కిచెన్ ఉంది వాళ్ళు వీళ్ళని అడిగారు మీ ఏరియాలో మీరు ఇలా వంటలు చేసి ఇవ్వగలరా చూడండి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది డెస్టినీ డిసైడ్స్ అన్నప్పుడు ఈ విధి రాతలోనే మీకు కావలసిన సొల్యూషన్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారు ఆహా విధి ఇంతేనండి చెప్పాను కదా పొద్దున్న వీడియోలో మాట్లాడాను నాట సని ఇలాగే ఉందండి మనం ఏం చేసినా ఫెయిల్ అవుతాము మనం సక్సెస్ ఏ కాము అనుకొని ఓటమిని ఒప్పుకునే వాళ్ళు వందల్లో వేలలో ఉంటారు కానీ ఇక్కడ ఈ అమ్మాయికి చూడండి ఒక కంపెనీలా చెప్పింది ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది మళ్ళీ వంట చేయడం మొదలుపెట్ట అంటే మూడు నెలల పాటు అనుభవం ఉంది కదా ఏ టైంలో ఎంత ఫాస్ట్గా వంట చేయాలని ఇవాళ వాళ్ళు ఒక ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు వాళ్ళ నెలకి సంపాదిస్తున్నారు అంటే ఏమైంది విధి విధి యొక్క ఆ పారామీటర్లోనే మీకు సొల్యూషన్ కూడా ఉంటుంది అంటే ఏంటి విధి రాత నువ్వు మార్చలేవు కానీ ఆ విధి రాత నీకు ఒక జవాబుని చెప్తుంది ఎప్పుడు చెప్తుంది నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదంతా కూడా వేస్ట్ నాకు ఇంకే మంచి జరగదు నాకు వద్దు అని అనుకొని మీరు ఆ ఓటమిని ఒప్పుకున్నారనుకోండి జీవితంలో ఎప్పుడు ఏది కూడా సాధించలేరు కాబట్టి పెద్దవాళ్ళు ఇంకా అగస్త్యుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎప్పుడైతే ధర్మ మార్గములో వెళుతూ ఉంటావో అంటే ఏంటి నీకు ఇవ్వబడిన డ్యూటీని నువ్వు ఎగ్జాక్ట్లీ ఎలాగైతే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఈ కర్మ మార్గం అంటే నువ్వు చేసిన తప్పులు ఏవైనా ఉంటే అది తగ్గిపోతూ ఉంటుంది తప్పులు ఎంతోమంది చేస్తాం మనం అందరం తప్పులు చేస్తాం మరి దీని నుంచి ఎలా బయటపడతాం ఈ ఇంప్రెషన్స్ అనేవి నీ జీవిత కాలంలో ఎప్పుడు కూడా నువ్వు అరెస్ట్ చేయలేవు మరి ఎలా అరెస్ట్ చేయగలం ఈ డెస్టినీని ఎలా మార్చగలం ఈ విధి రాతను ఎలా మార్చగలము అంటే నీకు ఇవ్వబడిన డ్యూటీని నువ్వు ప్రాపర్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కర్మ అనేది తగ్గిపోతూ ఉంటుంది ధర్మ అనేది పెరుగుతూ ఉంటుందని అగస్త్యుడు లాంటి ఆది సిద్ధుడు సో ఈయన చెప్పాడు మీరు ఎంతోమంది గురువులను అడగండి విధి రాత ఇలాగే ఉందండి జ్యోతిష్యం చూస్తాం నువ్వు ముందు ఇలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు రేపు ఇవంతా కూడా జరగబోతుంది అంటే మీరు నమ్మండి ఓకే నో ప్రాబ్లం నమ్మేరు నమ్మినప్పుడు ఇది ఇలాగే జరుగుతుంది అంటే దీనికి సొల్యూషన్ ఏమిటి పూజలు అంటారు పునస్కారాలు అంటారు దైవారాధన అన్నీ చెప్తారు కానీ ఆ విధి రాతలోనే మార్పు కూడా ఉంటుందనేది మీరు గమనించాలి మీరు గమనించకపోతే మీకు సొల్యూషన్ అనేది దొరకదు బద్ధకంగా ఇళ్లలోనే ఉండి ఓడిపోయాము వీక్ అయిపోయాము బలహీన పడిపోయాము ఇంక మేము ఏమి చెయ్యలేము అని చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఏది సాధించరండి విధిని కూడా మన మదితో మనము అని చెప్పి మీకు పెద్ద పెద్ద యోగులు చెప్తున్నారు అంటే జస్ట్ మీరు ఆలోచించండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వాళ్ళకు వస్తుందండి కానీ మనం ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా చూడకూడదు ప్రాబ్లంని సొల్యూషన్గా చూడాలి మన సిద్ధులు మనకేం చెప్పారు అంటే ని గమనించు ఏది కూడా చెడు కాదు ఎక్కడ ఎవరికి చెడు అనేది ఉండదు నీకు సమస్య వస్తుంది సమస్య నుంచి బయటపడే మార్గము కూడా అందులోనే ఉంటుంది దానిని వెతికితే ఆటోమేటిక్గా ఇలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పి చెప్తారు సో ఓవరాల్ గా మీరు చూసారనుకోండి ఈ డెస్టినీ విధి రాత అనేది మీకు ఒక బైక్ రైడ్లా ఉంటుందండి ఎప్పుడు కూడా గురుత్వాకర్షణ శక్తి మిమ్మల్ని లాగుతూ ఉంటుంది మీకు సరిగ్గా బండి నడపడం రాకపోతే మీరు కింద పడిపోతారు అదే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగారు అనుకోండి ప్రాపర్గా రైడ్ చేయగలిగారు అనుకోండి ఎప్పుడు కూడా ఆ డెస్టినీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు మీకు అనుగుణంగానే విధి రాత కూడా రాయబడుతుంది దీన్నే సచ్నెస్ అంటారు ఆ టైంలో నువ్వు అక్కడ ఉంటావు దీన్ని ఎవరు మార్చలేరు కానీ ఇదే టైంని నీ తెలివితేటలతో నువ్వు ఇలాంటి ఒక సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఎంతోమంది ఎంతోమంది గొప్ప గొప్ప తత్వవేత్తలు అనండి మీకు సిద్ధులు అనండి యోగులు అనండి ఇలాంటి ఒక సందేశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అబ్బాయి ఇది ఏదో చాలా పెద్ద సమస్య ఇందులో నుంచి నేను బయటపడలేను ఇది విధి రాత డెస్టినీ నా జీవితమే ఇలాగా అని చెప్పి చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు బలహీన పడిపోతూ ఉంటారు చేతగాని వాళ్ళమని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటారు అలాంటి జీవితాలు మనకు వద్దండి ఎనీ సిచ్యువేషన్ మనం ఫైట్ బ్యాక్ చేయగలము ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలము డెస్టినీ అనేది మనకు అనుకూలంగా మనం మార్చుకోగలమన్న ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ మైండ్ మనము ఎంత స్ట్రాంగ్ గా స్ట్రాంగ్గా ఉంచుకుంటే మనకు ఎలాంటి సమస్యలు ఉండదు ఎప్పుడు కూడా విజయం మన వైపే ఉంటుందని చెప్పి మన యోగులు చెప్తున్నారు మన సిద్ధులు చెప్తున్నారు మరి మీరు ఆలోచించండి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి మైండ్ ను స్ట్రాంగ్ గా విధి రాతను కూడా మనం మార్చగలమా ఎన్నో ఉదాహరణలు మాట్లాడాము మరి ఈ ఉదాహరణలు మన జీవితంలో మనం అప్లై చేయగలమా చేసి విజయం సాధించగలమా ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్